హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసేసేయండి. సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆశ్రిత్ థర్డ్ బర్త్డే బ్లాగ్ అండి ఇది. సో ఇక్కడ చూసారు కదా, పొద్దున్నే ఆశ్రిత్ అండ్ నెక్స్ట్ పాప వచ్చేసరికి ఏంటంటే నూనె పెట్టుకుని బొట్టు పెట్టుకుని చేస్తారు కదా స్నానం ముందు, సో అదనమాట చేస్తున్నారు. సో ఎన్ని ఇయర్స్ ఇలా చేయాలో నాకు తెలియదు. ఇది ఆశ్రిత్ థర్డ్ బర్త్డే, వన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా చేస్తున్నాం అన్నమాట మేము. సో 3 ఇయర్స్ మరి 5 ఇయర్స్ వరకున్న పిల్లలకి ఇలా పెడతారనమాట, స్నానం ముందు హారతి ఇస్తారు. సో అది ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అలా చేసుకుంటారేమో నాకు తెలియదు, కానీ మరీ చిన్నపిల్లలకి అయితే మాత్రం హారతి ఇస్తారు కదా. సో అది చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆశ్రిత్ పాప చూడండి, అలా వింతగా చూస్తున్నారనమాట. సో అది అంటే ఏయర్కా ఇయర్ చేసినా సరే ఆశ్రిత్కి ఇప్పటికి వచ్చి 2 సార్లు చేసినా వాడికి గుర్తుండదు కదా, ఇంకా థర్డ్ బర్త్డేనే కదా ఇది. సో చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ఈరోజు అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాడి బర్త్డే వ్లాగ్ మొత్తం కూడా షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో మొత్తం కూడా చూడండి, మీకు ఎలా అనిపించింది ఏంటంటే కమెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆశ్రిత్కి హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఇంకా స్నానం చేస్తారనమాట పిల్లలిద్దరూ. సో స్నానం చేసేసిన తర్వాత ఇద్దరికి మళ్ళీ ఫొటోస్ తీస్తాను కూర్చోమంటే అలా కూర్చున్నారనమాట. బట్ ఏంటంటే పెద్ద గాల్ అండి, ఒక్క ఫోటో అయితే సరిగ్గా తీయించుకొని ఎవరి పిల్లలు ఏంటంటే. సో ఇంకా అలా మేమైతే కాసేపు ఇలా బయటికి తీసుకొచ్చి ఫొటోస్ అవి తీసామన్నమాట. సో చూడండి పాప అయితే ఎలా అవుతుందో, హ్యాపీగా ఇంకా ఆడిస్తున్నాం అని చెప్పేసి మురిసిపోతూ ఉందన్నమాట. సో అది ఇక్కడ నేనైతే ఇంకా మధ్యాహ్నం నుంచి కేక్ రెడీ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే పాయసం చేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసరికి పులిహార చేశారు. సో మేమిద్దరం కలిసి చేసామన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఓరియో బిస్కెట్స్ అండ్ బోర్బోన్ బిస్కెట్స్ తీసుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఓరియో ఒకటి చాలన్నమాట, బట్ ఏంటంటే ఏంటో ఏమీ దొరకట్లేదండి, అసలు స్టాక్ అయిపోయినారనమాట. సో ఈ ఊర్లో పెద్దగా ఎక్కువ సేల్ అవ్వవు అని చెప్తున్నారు. కొన్ని కొన్ని షాప్స్ అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఉన్న వాటిల్లో ఏవో తీసుకున్నామంతే. సో ఇంకా రెండు కలిపేసి వేస్తున్నాను. ఓరియో బిస్కెట్స్ అయితే ఒకటి సరిపోదు కదా క్వాంటిటీ, అందుకని చెప్పేసి ఇక్కడ నేను రెండు కలిపి వేస్తున్నాను అనమాట. ముందుగా బిస్కెట్స్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే షుగర్ తక్కువగా ఉంటుంది, డైరెక్ట్ క్రీమ్ ఉన్నా సరే మనకేంటంటే మిక్స్ అయ్యేటప్పటికి కొంచెం షుగర్ తక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని అది. తర్వాత వచ్చేసరికి కొంచెం సోడా వేసుకోవాలండి, బేకింగ్ సోడా. తర్వాత ఇది చక్కగా పౌడర్ చేసుకుని ఇలాగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే షుగర్ని విడిగా పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది చూసారు కదా, మీరు ఇక్కడ చూస్తున్నట్టు అయితే ఇక్కడ నేను మొత్తం బిస్కెట్స్ అన్నీ కూడా పౌడర్ చేసుకున్నానమాట. సో షుగరు అండ్ కొంచెం సోడా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకోవాలి గాయస్, కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుని మీరు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మిక్స్ చేయాలి. అలా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇది చక్కగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు బౌల్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉందన్నమాట, దీనికి ఎక్కువగా లేదు తక్కువగా లేదు. సో అందుకనేసి కొంచెం స్లో అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు చక్కగా ఏమీ లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మరీ లూజ్గా చేసేయద్దండి, నార్మల్గా మనం పిండితో చేసినట్టు అంత లూజ్ అయిపోకూడదు అనమాట కన్సిస్టెన్సీ. అలానే మరీ ముద్దలా కూడా ఉండకూడదు. సో నేను చూపిస్తున్నట్టుగా రావాలి. సో గాయస్ ఇక్కడైతే మీరు ఫైనల్గా చూసేయచ్చు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. సో గాయస్ ఇక్కడైతే నేను చూడండి ఒక గిన్నె లాంటివి తీసుకున్నానండి, కేక్ ఏదైతే షేప్ పర్ఫెక్ట్గా ఉంటుందో అదని చెప్పేసి. సో మీకు కేక్స్కి సపరేట్గా ఏమైనా ఉంటే మీరు అవి తీసుకుని వాటిల్లో చేసేసుకోండి చక్కగా. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట రౌండ్ది. సో దాంట్లోకి ఈ మొత్తం ఈ బిస్కెట్తో తయారు చేసిన ఈ కేక్ది మిశ్రమం మొత్తం కూడా వేసేసుకుంటున్నాను అనమాట. చక్కగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, మీకు ఇక్కడ పడుతుంటే కనిపిస్తూ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడు ఒకసారి అలా ట్యాప్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ముందుగా సాల్ట్ని ప్రీహీట్ చేసుకోండి ఒక 5 మినిట్స్, కుక్కర్ మూత పెట్టుకుని ప్రీహీట్ చేసుకోండి. తర్వాత ఈ గిన్నెని తీసుకొచ్చి ఇందులోకి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ పైన విజిల్ తీసేసేయాలి. తర్వాత కుక్ అయిందో లేదో చూసేసుకుంటే మీకు చాక్కి కానీ లేదంటే టూత్పిక్ కానీ అంటుకోకుండా వస్తే బయటికి పిండి అనేది కుక్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసేసి పూర్తిగా రెస్ట్ ఇచ్చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనము క్రీమ్ని తయారు చేసుకుందాము. పైన క్రీమ్ వచ్చేసరికి ఏంటంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ చాక్లెట్స్. సో ఇవి తీసుకున్నాను అనమాట. 2 చాక్లెట్స్ అయితే నాకు పట్టాయి కంప్లీట్గా. సో ఆ చాక్లెట్స్ని పీసెస్ చేసేసి మీరు డబల్ బాయిలర్ మెథడ్లో ఈ విధంగా కరిగించేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఈ చాక్లెట్ పీసెస్ అన్నీ కూడా వేసాను. ఇక్కడ కింద నీళ్లు వేడికే కొద్దీ పైన చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుందన్నమాట.
ఇక్కడ మీరు చూసినట్టయితే చక్కగా కింద నీళ్లు బాయిల్ అవుతున్నాయి, పైన వచ్చేసరికి చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతుంది. సో ఇలా చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనము కేక్కి దీన్ని అప్లై చేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడైతే కేక్ అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి. దీన్ని చాలాసేపు పక్కన పెట్టేసుకోండి కంప్లీట్గా కూల్ అయ్యే వరకు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవచ్చు. తీసుకునే ముందు చాక్తో చుట్టుపక్కలంతా కూడా ఒకసారి అలా ఆనేస్తే ఏంటంటే మీ కేక్ తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ కేక్ని ఇంకా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను. ఒకసారి అలా ట్యాప్ చేస్తే అందులో పడిపోతుంది కేక్ అయితే. సో ఈ విధంగా కేక్ తీసేసుకున్నాను. ఇంకా కొంచెం వేడిగా ఉంది ఇది, ఒక కనీసం ఒక 20 మినిట్స్ అయినా పక్కన పెట్టేసేయండి, 15 మినిట్స్ అయినా. సో అప్పుడు మీకు ఈజీగా వస్తుంది, లేదంటే ప్లేట్లోకి అతుక్కుపోతుంది అనమాట. మరీ వేడిగా ఉన్నప్పుడు తీసేస్తే ఈజీగా రాదు. సో ఇప్పుడైతే దీని పైన ఉన్న ఈ బటర్ పేపర్ మొత్తాన్ని కూడా తీసేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బటర్ పేపర్ మొత్తం తీసేసి చక్కగా ఈ పైన కేక్కి కొంచెం షేప్లెస్గా ఉంది కదా, అక్కడ ఏమైనా కొంచెం మీరు తీసేసుకుంటూ తీసేసుకోవచ్చు. బట్ నేను తీయట్లేదు, కవర్ అయిపోతుందండి. ఈ చాక్లెట్ క్రీమ్ అనేది రాస్తే కవర్ అయిపోతుంది, అందుకని నేనైతే తీయడం లేదనమాట. సో మీరైతే చూడండి, ఇక్కడ నేను చక్కగా మొత్తం ఈ డైరీ మిల్క్ క్రీమ్ మొత్తాన్ని కూడా రాసిస్తున్నాను అనమాట, మెల్ట్ చేసిందంతా కూడా. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు గాయస్, నేను చక్కగా దీనికి మొత్తం సైడ్స్ మొత్తం కంప్లీట్గా డైరీ మిల్క్ చాక్లెట్ అనేది కోట్ చేసేస్తున్నాను అనమాట, మెల్ట్ అయింది. తర్వాత దీని వచ్చేసరికి ఏంటంటే వేరొక చిన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మనమైతే దీని చుట్టుపక్కలంతా కూడా కిట్కాట్ ఉంటుంది కదండి, కిట్కాట్ చాక్లెట్ని అంటించేసేయాలన్నమాట. మనము డైరీ మిల్క్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా దీనికి స్టిక్ అయిపోతూ ఉంటుంది అనమాట డైరీ మిల్క్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల. సో అలా చక్కగా చుట్టుపక్కలంతా కూడా మనము రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇది మీరు హార్ట్ షేప్లో కావాలనుకుంటే హార్ట్ షేప్లో కేక్ చేసుకొని పెట్టుకోవచ్చు, స్క్వేర్లా చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే సర్కిల్ టైప్లో ఇలా నేను చేసినట్టుగా కూడా మీరు చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో మొత్తం కిట్కాట్ మొత్తాన్ని కూడా ఇలాగా ఒక హైట్లో అలా చక్కగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను రౌండ్గా. తర్వాత కొంచెం మీరు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఏమైనా రౌండ్ మీకు అనిపించకపోతే షేప్ మీకు. సో తర్వాత మీరు అలా కొంచెం వరుస పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఒక లెవెల్లో పెట్టుకుంటూ వెళ్ళండి. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా నేను చుట్టుపక్కలంతా కూడా ఈ కిట్కాట్ చాక్లెట్స్తో కవర్ చేస్తున్నాను అనమాట ఇలాగా. సో ఇది కిట్కాట్ ఓరియో కేక్ అండి. సో జెమ్స్ ఏదైనా అనుకోవచ్చు మీరు, కిట్కాట్ జెమ్స్ కేక్ అనుకోవచ్చు, కిట్కాట్ ఓరియో జెమ్స్ కేక్ అనుకోవచ్చు. సో అదనమాట. సో ఇక్కడ మనం కిట్కాట్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఏంటంటే జెమ్స్ అండి, జెమ్స్తో ఏంటంటే మొత్తం కవర్ చేయాలి. సో నేనైతే అక్కడ గ్యాప్ లేకుండా పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట, పక్క పక్కన అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో మీరు అలా ఇష్టం లేకపోతే చుట్టూ ఒక రౌండ్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే మధ్యలో లెటర్ లాగా రాయొచ్చు, లేదంటే ఇంకా కొంచెం పెద్ద కేక్ చేసుకున్నట్టయితే నేమ్ రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. జెమ్స్తో చేసుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా మీరు కేక్ మీద డెకరేట్ చేసేవి ఏమైనా ఉంటే వాటితో చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ జెమ్స్తో చేస్తున్నాను. బేసిక్గా ఇది ఏంటంటే కిట్కాట్స్ అండ్ జెమ్స్ అనమాట ఇందులో మెయిన్. సో అది చేస్తున్నాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కేక్ని. సో అందుకనేసి నేను ఇంకా మొత్తం జెమ్స్తో కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలామంది ఏంటంటే అలా గ్యాప్ ఇచ్చి జెమ్స్ అక్కడక్కడ పెడతారు, కొంతమంది చివర రెండు రౌండ్లు పెడుతున్నారు. సో కొంతమంది ఫుల్గా కవర్ చేస్తారనమాట. నేనైతే ఫుల్గా కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మా ఆశ్రిత్ బర్త్డే కేక్ని. సో నేను ప్రిపేర్ చేసిన కేక్ అయితే ఇదే గాయస్, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, అందుకే మీకు షేర్ చేశాను నేను. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఈజీగా అయిపోతుంది. ఈ లాక్డౌన్ టైంలో మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీ పిల్లల బర్త్డేకి మీరు ఎక్కడికొకడికో వెళ్ళేసి కేక్స్ తీసుకొచ్చేసి భయపడుతూ ఉండక్కర్లేదు. సో మా హస్బెండ్ అయితే ఎక్కడ కేక్ అయితే తీసుకురమని చెప్పారనమాట. సో అందుకనేసి నేను ఈ కేక్ని తయారు చేద్దాం అనుకున్నాను. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది, జెమ్స్ ఉన్నాయి, కిట్కాట్ ఉంది. సో ఇంకేం కావాలి చెప్పిన వాళ్ళకి, చాక్లెట్స్ కమ్ కేక్ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. బిస్కెట్స్ ఓరియో బిస్కెట్స్, కంప్లీట్ ఓరియో బిస్కెట్స్ అయితే ట్రై చేయండి గాయస్. నాకైతే అవైలబుల్గా లేక కొన్ని ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ దొరికాయి నాకు. సో అందుకనేసి నేను రెండు కలిపి చేశాను అనమాట, బోర్బాన్ కూడా వేస్ట్ చేశాను. సో మీరు ఓరియో బిస్కెట్స్తోనే ట్రై చేయండి మధ్యలో కేక్ అనేది. సో కేక్ కూడా అయినా చాలా టేస్టీగా ఉందండి. సో ఇక్కడ నాకు వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ అయిపోయింది అనమాట, జెమ్స్తో నేను మ్యాక్సిమం కవర్ చేసేసాను. సో గాయస్ నేను జెమ్స్తో ఫిల్ చేసేయటం అయిపోయిందండి, మధ్యలో ప్లేస్ అంతా కూడా. ఇంకా నేను రిబ్బన్ పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే నేను గ్రీన్ కలర్ రిబ్బన్ పెడుతున్నాను. సో రిబ్బన్ పెడితే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి కేక్ అనేది. సో అలా పెట్టేసి అక్కడ చిన్న ఒక డబల్ టేప్ ఉంటుంది కదా మనకి, డబల్ టేప్ని అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. సో పెట్టేసేసి దానికి ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది మనకి ఆ రిబ్బన్ అనేది చూడటానికి. సో ఫైనల్లీ మన కేక్ అయితే ఇలా ఉంది గాయస్. మీకు ఎలా అనిపించింది ఏంటంది కూడా నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను అనమాట.
సో నాకైతే చాలా నచ్చింది కేక్ అనేది. సో ఆశ్రిత్ కూడా బాగా నచ్చింది, చూడడానికి అయితే చాలా బాగుంది. అంటే పిల్లలకి బాగా బాగుంటాయి అన్నమాట ఇలాంటి బొమ్మల కేక్స్ కానీ, ఇలా వాళ్ళకి ఇలా కలర్ఫుల్ కేక్స్ అయితే బాగా నప్పుతాయి అన్నమాట వాళ్ళ బర్త్డేకి అయితే. సో మీరు కూడా ట్రై చేస్తారని మీతో షేర్ చేస్తున్నాను మరి. సో ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేము మేము ట్రై చేసామని చెప్పేసి. ఎవరైతే ట్రై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే నాకు ఖచ్చితంగా చెప్పండి. సో ఇవాళ కేక్ అయితే ఇందే మరి. ఇప్పుడు దీన్ని తీసుకు ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. సో ఈలోపు ఆశ్రిత్ వాళ్ళ నాన్న వచ్చేసరికి రూమ్ ఆశ్రిత్ కోసం బొమ్మలు అన్నీ పెట్టి చక్కగా డెకరేట్ చేశారు. చూడండి ఎలా చేశారు ఏంటని చెప్పేసి. ఇక్కడ బెడ్ పైన వచ్చేసరికి ఏంటంటే మొత్తం టెడ్డీ బేర్స్, నెక్స్ట్ అలాగా దారులు, అలాగా కార్స్, నెక్స్ట్ వాడి సైకిల్, మొత్తం అన్నీ పెట్టారనమాట. సో అది వాడి బొమ్మలు అన్నీ పెట్టారు. ఆ చివరి వచ్చేసరికి ఏంటంటే మేము కుర్చీలు వేసి అలా డెకరేషన్ చేసాం. కేక్ అని చెప్పేసి చిన్న స్టూల్ పెట్టాం అంతే. సో మేము కూర్చుని అలా సెట్ చేయలేదు, ఓన్లీ ఇంకా వాడికి 3 ఇయర్స్ వచ్చాయి కదా వాడు కూర్చుంటాడు కదా, సో అందుకనేసి పాపకో చైరు వాడికో చిన్న చైరు వేసామని అనమాట. సో అది ఇక్కడ చూసినట్టయితే మీకు కేక్ కూడా ఇక్కడ పెట్టేశాను నేను. ఖచ్చితంగా ఇది ఒక 1-1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటంటే మీకు అప్పటిదాకా మీరు చేసేటప్పుడు అది కరిగిపోయినట్టుగా డైరీ మిల్క్ అది కరిగించి ఉంచుతాయి కదా, మీకు అది పెడితే ఏంటంటే చక్కగా ఆతుక్కుపోతాయి అనమాట. సో ఇక్కడైతే చూడండి ఇలా అనమాట ఒక చిన్న బ్యానర్ పెట్టేసి దాని చుట్టుపక్కల అలా బెలూన్స్ పెట్టేసి సింపుల్ డెకరేషను, ఆశ్రిత్ బర్త్డే, థర్డ్ బర్త్డే డెకరేషన్ అనమాట ఇది. సో అదే గాయస్, ఇంకెవ్వరిని పిలవలేదు, పిల్లలు పెద్దలు ఎవ్వరిని పిలవలేదు అనమాట. సో కరోనా కదా మేమే చేసుకున్నాము. సో ఇంకా మా ఆశ్రిత్ బాబు వెళ్తున్నాడు అనమాట కూర్చోవడానికి. సో అది వాడికి కూడా బాగా నచ్చింది, కేక్ నచ్చింది, వాడికి బొమ్మలు పిచ్చికి పడే ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము బొమ్మలన్నీ పైన పెట్టేస్తాము, 2-3 కింద ఉంచుతాం అంతే. వాడికి బొమ్మలు తీయి తీయి అంటూ ఉంటాడు అనమాట, అన్నీ పాడు చేసేసి అన్నీ ఇంటి నిండా పెడుతున్నారని చెప్పి అలా పెట్టేస్తున్నాం అనమాట, ప్లేస్ కూడా తక్కువ కదా అని. సో అది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు కూర్చున్నారు, ఇంకా ఆశ్రిత్ అండ్ నెక్స్ట్ పాప. సో పాప ఏంటంటే దానికి మూడు బాగుంటే కూర్చుంటుంది, మూడు బాగాలేకపోతే ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా అయితే ఇలా ఉందన్నమాట ఈరోజు. సో వాడు కేక్ పీకేస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఇలా సింపుల్గా వాడి థర్డ్ బర్త్డే అని మేము 4 చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే కేక్ చూడండి చక్కగా కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంతసేపు నీట్గా అయిపోయిందనమాట. సో ఇంకా మరి కేక్ కట్ చేసేస్తున్నాడు. సో చూసేయండి ఇక్కడ నుండి. సో ఇక్కడ చూసారు కదా ఆశ్రిత్ బర్త్డే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట ఈరోజు. చాలా హ్యాపీ హ్యాపీగా చేసుకున్నాం. బట్ ఏంటంటే మేము 4 ఉన్నాం, మా వాళ్ళు ఎవరు లేరు, ఆ చిన్న బాధ తప్ప మిగతా అంతా కూడా హ్యాపీగానే అయింది. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే ఆశ్రిత్ని కూడా విష్ చేసేసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, బెల్ కూడా కొట్టేసేయండి. ఓకేనా, సీ యూ.